హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీట్స్. ఈరోజు ఈ వీడియోలో లాస్ట్ టైం కుట్టిన బ్లౌజ్కి హ్యాండ్ పార్ట్ చూపిస్తున్నానండి. ఆల్మోస్ట్ నెక్కి దీనికి సిమిలర్గానే ఉంటుంది, బట్ ఎగ్జాక్ట్గా సేమ్ కాదు. కొన్ని కొన్ని ప్లేసెస్లో మార్చాను. కొత్తగా ఈ ఛానల్ చూస్తూ ఈ వీడియో చూస్తున్నట్టయితే దీనికి సంబంధించిన నెక్ పార్ట్ అంతా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, లేదంటే ఐ బటన్లో ఇస్తాను. సో అది వాళ్ళు చూడండి. ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే కొంచెం అర్థమవుతుంది కాబట్టి ఓన్లీ మైనర్ డిఫరెన్సెస్ చెప్పాను. రెండిట్లో ఏదైనా మీకు నచ్చితే అది మీరు ఫాలో చేయండి. సో నెక్ హ్యాండ్ పార్ట్కి వచ్చేసరికి హ్యాండ్ నేను ఓపెన్ చేసి ఒక క్లాత్కి కుట్టి నార్మల్ మగ్గం కుట్టుకునేది, అంటే ఎంబ్రాయిడరీ కుట్టుకునే ఫ్రేమ్కి నేను ఫిక్స్ చేశానండి. సో ఇది మగ్గం స్టాండ్ కాదు. సో చేత్తో కట్టుకుంటూ ఇంకో చేత్తో కుట్టుకోవాలి. స్టాండ్తో కంపేర్ చేస్తే ఇదైతే కుట్టడం కొంచెం నాకు ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. సో హ్యాండ్ అంతా గోల్డ్ కలర్లోనే ఉంటుందండి. బ్లౌజ్ అంతా మనకి నేవీ బ్లూ కలర్ వచ్చింది, బట్ హ్యాండ్ అంతా అంచు కుట్టించడం వల్ల అంతా గోల్డ్ కలరే ఉంటుంది. సో గోల్డ్ మీద బ్లూ డామినేషన్ను ప్లస్ ఈ స్టోన్స్ డామినేషన్ కింద నేను తీసుకున్నాను. నేను ఈ డిజైన్కి వచ్చేసరికి హ్యాండ్ పార్ట్లో పాత డిజైన్లో కొన్నం చుట్టూరు జర్దోజీ కుట్టాను. ఇక్కడైతే జర్దోజీ కుట్టకుండా మగ్గం ఇలాంటి ఫ్రేమ్ కుందన్స్కి బై డిఫాల్ట్ ఫ్రేమ్స్ అమ్ముతున్నారు ఐ షేప్వి. కుందంకి తగ్గట్టుగా ఫ్రేమ్ తీసుకుని డిజైన్లో చూపిస్తున్నట్టుగా ఫ్లవర్ షేప్లో ఎంత పార్ట్ అయితే మనకు విజిబుల్గా ఉంటుందో అంత పార్టు మార్క్ చేసుకుని ఇలా ఫ్లవర్ షేప్ కుట్టానండి. మీరు నా మాటలు వింటున్నప్పటికీ కూడా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మార్కింగ్ ఎలా చేశాను కుందన్ సతికించడం అంతవరకు. ఇప్పుడు ఫ్లవర్స్ మధ్యలో ఉండే స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ని ఫిలప్ చేయడానికి ఒక గోల్డ్ కలర్ బీట్ తీసుకుని సేమ్ బ్లౌజ్ కలర్లో ఉండే నేవీ బ్లూ కట్ బీట్స్ తీసుకుని సీక్వెన్స్తో ఫ్లవర్ షేప్లో ఫ్లవర్కి మధ్యలో ఉన్న ప్లేస్ని నేను ఫిలప్ చేస్తున్నాను. నేను ఒక ఫ్లవర్ కుడుతున్నాను, మొత్తం కుట్టాక ఎలా ఉంటుందో అన్నది నేను మీకు వీడియో చూపిస్తున్నానండి. సో దట్ మనకి టైం అన్నది ఎక్కువ పట్టకుండా తక్కువ టైంలోనే ఫుల్ డిజైన్ అంతా సింగిల్ వీడియోలోనే చూపించడానికి ట్రై చేశాను. అంతకన్నా విషయం ఇంకోటి చెప్పాలి ఏంటంటే, మీకు నేను 10 మినిట్స్ వీడియో పెట్టినప్పటికీ కూడా ఆ 10 మినిట్స్ నేను కుట్టాలి, దట్టు రెండు హ్యాండ్స్కి కుట్టాలి అంటే టైం పడుతుందండి, అంత ఈజీగా అవ్వలేదు. ఎందుకంటే నేను ఒక హ్యాండ్ కుట్టి డిజైన్స్ ఏమైనా తేడా ఉంటే నేను మోడిఫికేషన్స్ మార్చి పెర్ఫెక్ట్ డిజైన్ వచ్చిన తర్వాత ఒక హ్యాండ్ కుట్టి అపీరెన్స్ బాగుంది అని కన్ఫర్మ్ అయిన తర్వాత రెండో హ్యాండ్ని స్టిచ్ చేస్తూ నేను మీకు వీడియో తీసి పెడుతున్నానండి. అందుకే కొంచెం టైం పట్టింది. కానీ ఈ లోపలనే ఒక 4 రోజులు వీడియో లేట్ అయ్యేసరికి చెట్టుకి పువ్వులు రాలిపోయినట్టుగా నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ రోజుకి 2-3 చొప్పున అందరూ అన్సబ్స్క్రైబ్ చేసేసారు. బాధగానే అనిపించింది, ఎందుకంటే రోజుకు ఒకరు లేక ఇద్దరే వస్తారు, అది కూడా లేకుండా ఉన్నోళ్ళు కూడా ఊడిపోయారనమాట. అందుకనే భయం వేసి అర్జెంటుగా నేను ఈ వీడియో పెడుతున్నాను. అట్ ద సేమ్ టైం నా పొజిషన్ మీకు అర్థం అయ్యేలా చెప్తామని. నెక్స్ట్ నుంచి నేను ఇది అయిపోయిన తర్వాత బేసిక్ స్టిచ్చెస్ సిరీస్ స్టార్ట్ చేస్తానండి. అంటే నార్మల్ నీడిల్తోని మగ్గం నీడిల్తోని ఎలాగ కుట్టాలి సేమ్ డిజైన్ని అని. వీడియో వరకు వచ్చేస్తే 12 స్ట్రాండ్స్ తీసుకున్నానండి థ్రెడ్. 12 స్ట్రాండ్స్ తీసుకుని సీక్వెన్స్ పెట్టి ముడి కుట్టు వేస్తున్నాను, ఫ్రెంచ్ నాట్ అంటారు కదా. వీడియోలో మీకు బటర్ఫ్లై సరిగ్గా కనిపించకపోవచ్చు, ఎందుకంటే గోల్డ్ మీద పెన్సిల్తో వేయడం వల్ల. బట్ డైరెక్ట్గా చూస్తే కనుక చాలా బాగుంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బటర్ఫ్లై కిందనంతా ఈ సీక్వెన్స్తో ముడి కుట్టు వేయాలి, అలాగే పైనంతా కట్ బీట్స్తో వేయాలి. సో నేను ఒకటి వేసి మీకు చూపిస్తాను, తర్వాత అన్నీ వేసి మీకు చూపిస్తాను, లుక్ ఎలా ఉంటుందన్నది మీకు తెలుస్తుంది. ఇది కొత్తగా చూసే వాళ్ళకే అండి, ఆల్రెడీ ఫాలో అయిన వాళ్ళకైతే నెక్ మోడల్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది కాబట్టి పెద్ద కష్టంగా అయితే ఏమనిపించదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా డౌన్ సైడ్ ఉండే 2 పెటల్స్ అంతా ఇలా నీడిల్తో కుట్టేస్తున్నాను, అలాగే పైనంతా కట్ బీట్స్తో కుడుతున్నాను. ఇలా టోటల్ బ్లౌజ్ అంతా కట్ బీట్స్తోనూ అలాగే ఈ సీక్వెన్స్తోనూ ఈ బటర్ఫ్లైస్ అన్నీ ఫినిష్ చేసేయాలండి. ఇలా టోటల్గా ఫినిష్ చేసిన తర్వాత అవుట్పుట్ ఎలా వచ్చిందన్నది కూడా నేను పిక్ చూపిస్తాను. ఎందుకంటే నేను మీకు ఒకటి చూపించి కుట్టడం, తర్వాత నేను అన్నీ కుట్టిన తర్వాత ఎలా ఉంటుందన్నది కూడా చూపిస్తాను కాబట్టి మీకు ఐడియా వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మన హ్యాండ్ ఏరియా ఎంత ఉంది
మనం ఎంతవరకు కుడుతున్నాము, ఎంత విజిబుల్గా ఉంటుందన్నది క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఎంత వర్క్ కావాలో అంతే కుట్టుకోవడం ఈజీగా ఉంటుంది. లేదంటే అన్నెసరీగా కుట్టుకుంటాం, కుట్టుకున్న తర్వాత కటింగ్లో పోతుంది, లేదంటే అది మనకి చంక భాగంలో వస్తుంది, లేదంటే కనిపించని ఏరియాలో వచ్చి మనకి ఇబ్బంది పెడుతుంది తప్ప అందం అయితే మనకి కనిపించదు. ఇప్పుడు మనం లీఫ్లా కుడుతున్నాం కదండి, ఇవన్నీ కట్ బీడ్స్ యూజ్ చేసి కుడుతున్నాను, నార్మల్ థ్రెడ్డే. నేను యూజ్ చేసే బీడ్ నీడిల్ ఏంటి అంటే కడ్డానా నీడిల్ అంటారు, అంటే ఐరన్ నీడిలే. కాకపోతే బీడ్స్ అవి ఎక్కి కుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఇలాగే ఈ నీడిల్తో కుట్టాల్సిన అవసరం లేదండి, ఇది కేవలం ఫాస్ట్గా అయిపోతుంది అనే ఉద్దేశంతోనే నేను ఇది కుడుతున్నాను. నార్మల్ నీడిల్తో కూడా ఇలా కుట్టచ్చు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా బేసిక్ స్టిచ్చెస్ సిరీస్ అన్న స్టార్ట్ చేస్తానని, అయితే అందులో ఇదే కుట్టు అంటే ఇదే లీఫ్ మనం తీసుకునేటట్టయితే నార్మల్ నీడిల్తో కుడితే ఎలా ఉంటుంది, అలాగే మగ్గం నీడిల్తో కుడితే ఎలా ఉంటుంది, రెండిటికి అవుట్పుట్ ఎలా వస్తుంది, మనం కష్టం ఎంత కష్టపడాలి, ఎంత టైం టేకన్ అవుతుంది అన్నది నేను మీకు క్లియర్గా ప్రతి కుట్టు డీటెయిల్డ్గా నేను చూపిస్తానండి. యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే మనం ఇలా లీఫ్ని ఇలా బటర్ఫ్లై పార్ట్లో పైన టూ వస్తాయి, అంటే కింద ఎలాగ మనకి పెటల్స్ టూ వచ్చాయో అలాగే పైన కూడా ఇంకొక టూ వస్తాయి. ఈ వచ్చిన వాటిలన్నిటిని కలిపి చూస్తే మనకి బటర్ఫ్లై అపీరెన్స్ వస్తుంది. ఇలా టోటల్ నేను అన్నీ కుట్టి చూపిస్తాను, చూడడానికి బాగుంటుందండి. కుట్టేటప్పుడు కొంచెం కష్టంగా ఉన్నా కూడా ఈ 4 or 5 బటర్ఫ్లైస్ కుట్టే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి బటర్ఫ్లై పైన యాంటీనాలా ఉంటుంది కదా, ఆ యాంటీనా కుట్టడం కోసం ఒక పర్ల్ బీడు అలాగే ఒక కొన్ని గోల్డ్ బీడ్స్ తీసుకుంటున్నాను. ఇది మనం నార్మల్ నీడిల్తో కుట్టుకోవచ్చు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మగ్గం నీడిల్ జెరీ థ్రెడ్తోనూ కుట్టుకోవచ్చు, నార్మల్ కాటన్ థ్రెడ్తోనూ కుట్టుకోవచ్చు. ఎలా కుట్టుకున్నా మనకి అపీరెన్స్ ఒకలాగే ఉంటుంది. సో అలా నేను కుట్టి చూపిస్తాను, ఈజీ అండి. దీనికి పెద్ద మార్కింగ్ కూడా అవసరం లేదు, బటర్ఫ్లై అపీరెన్స్ వస్తే సరిపోతుంది. ఇలా అన్నీ నేను కుట్టి చూపిస్తాను, సో టోటల్గా బటర్ఫ్లై అనేది అయిపోయినట్టు. మనం బటర్ఫ్లైకి సంబంధించిన యాంటీనాస్ అన్నీ కుట్టేసుకోవచ్చు. నేను మీకు చెప్తున్న ఏంటంటే డిజైన్ వేయడం అంత పర్ఫెక్ట్గా రాకపోతే మీరు ముందు మార్కింగ్ చేసుకొని వేసుకోండి, కార్బన్ పేపర్ మీద కానీ లేదంటే ఏదైనా ట్రేసింగ్ పేపర్ మీద కానీ వేసి చేసుకోవచ్చు. పర్వాలేదు, మనం మేనేజ్ చేసుకోగలను అయితే ఇలా నార్మల్గా కుట్టేసేయండి. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం రాదండి, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తప్ప ఏం పెద్ద తెలియదు. అపీరెన్స్ ఓవరాల్గా బ్లౌజ్లో అంత వర్క్తో చూస్తే మనకి అందంగానే కనిపిస్తుంది. నేను రీసెంట్గా మళ్ళీ 2-3 సారీస్ తీసుకున్నాను, అన్నీ ఆన్లైన్ అండి, షాప్లోకి వెళ్ళి తీసుకునే టైం లేదు మాకు. సో అంబిక వెడ్డింగ్ మాల్ నుంచి అలాగే సిబిఆర్ సిల్క్స్ నుంచి ఇక్కడ నుంచి 2-3 పట్టు చీరలు అనుకూడదు ఇమిటేషన్ శారీస్ తీసుకున్నాను. వాటి యొక్క బ్లౌజెస్ వర్క్ కూడా నేను మీకు త్వరలో చూపిస్తాను, శారీ కూడా నేను మీకు అన్బాక్సింగ్ చూపిస్తాను. నేను ఇంకా చూడలేదు, కొరియర్ ఇంకా రావాలి. వాటి యొక్క వర్క్స్ కూడా మీకు కొత్త నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇప్పుడు మన ఫ్లవర్కి సెంటర్లో ఉండే స్పేస్ని ఆక్యుపై చేయడానికి ఒక బ్లూ కలర్ బీడ్తో సేమ్ ఇవే కుందన్స్తో ఫ్లవర్ షేప్లో కుడుతున్నాను. ఈ డిజైను ఈ హ్యాండ్స్కి మట్టుకే సెపరేట్ అండి, ఇది నేను నెక్లో వేయలేదు. ఈ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ సేమ్ దింపకుండా అక్కడక్కడ కొన్ని మాడిఫికేషన్స్ చేశాను కొంచెం అందంగా కనిపించడానికి, ఇవి కొంచెం బాగా మెరుస్తాయని ఉద్దేశంతో. సో ఇదే ఫ్లవర్ ప్యాటర్ను మొత్తం నేను పైనంతా కుట్టాను, రెండిటికి మధ్యలో కూడా పెట్టాను ఈ పైన స్పేస్లో. ఎందుకంటే నేను కింద అంచున్న బార్డర్లో ఏం కుట్టట్లేదు కాబట్టి షోల్డర్ పార్ట్లోనే కొంచెం ఎక్కువ వర్క్ చేస్తున్నాను. ఇవి ట్యాబ్లెట్ బీడు, దీని గమ్తో స్టిక్ చేసేసుకొని దాని చుట్టూరు గ్లాస్ బీడ్స్ అంటే గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్తో నేను బార్డర్ వేస్తున్నానండి. ఈ ప్లేస్లో మీరు కట్ బీడ్స్ వేసుకోవచ్చు, మెటాలిక్ బీడ్స్ వేసుకోవచ్చు, యాంటిక్ బీడ్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఊరికే గ్లాస్ బీడ్స్ వేస్తున్నాను, నా దగ్గర ఉన్నాయి కాబట్టి. ఇలా ట్యాబ్లెట్ బీడ్స్తో మధ్యలో ఉండే స్పేస్ అంతా ఫిలప్ చేసేయాలండి. ఫిలప్ చేసిన తర్వాత ట్యాబ్లెట్ బీడ్ కొంచెం ప్లెయిన్ బ్లూలా కనిపిస్తుంది కాబట్టి అది కొంచెం అందంగా కనిపించడం కోసం జర్దోజీ నీడిల్తోటి అంటే జర్దోజీ స్ప్రింగ్తో నార్మల్ నీడిల్తో కానీ మగ్గం నీడిల్తో కానీ ఒక ఇంటూ మార్క్ ఇంటూ అనుకోవచ్చు ప్లస్ అనుకోవచ్చు అలా కుడితే కొంచెం చూడడానికి అందంగా కనబడుతుంది. మనం కుట్టిన ఈ కుట్టు ట్యాబ్లెట్ బీడ్ని హోల్డ్ చేయడానికి అయితే కాదండి, హోల్డ్ అయితే అవదు, ఎందుకంటే ఆల్రెడీ మనం గమ్తో ఫిక్స్ చేసాము. జస్ట్ ఇది షో మట్టుకే మనం అలా కుడుతున్నాం అన్నమాట. ఈ ప్లేస్లో మీరు బీడ్స్తో కూడా కుట్టుకోవచ్చు, ఎక్కువ బీడ్స్ కుడితే ట్యాబ్లెట్ బీడ్ అన్నది కనిపించదు కాబట్టి నేను జర్దోజీతో కుడుతున్నాను. అలాగే గమ్ అప్లై చేసి ఈ బీడ్ చుట్టూరు
మనకు సారీ కలర్కి సంబంధించిన ఎల్లో కలర్, ఎల్లో ఆర్ గోల్డ్ కలర్, అలాగే బ్లూ కలర్ ఈ రెండు కొన్నస్తోని ఆ ట్యాబ్లెట్ మీట్ని కొంచెం ఎలివేట్ చేస్తే సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా లిమిటెడ్ కొన్నసే తీసుకుంటున్నాను అండి, ఎక్కువ తీసుకోవట్లేదు. మీరు ఒక 10 grams to 15 grams కొనుక్కుంటే సరిపోతుంది బ్లౌజ్ వర్క్ అంతా అవ్వడానికి ఈ డిజైన్ సంబంధించి. అలా కాకుండా నార్మల్ వైట్ కలర్ ఫ్రేమ్ కొన్నస్ అయితే కొంచెం ఎక్కువ పడతాయి. సో మొత్తం కుట్టేస్తే ఇలా కనిపిస్తుంది. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే అంతా గోల్డ్ అయిపోయింది కాబట్టి అక్కడక్కడ కొంచెం బాగా కనిపించడం కోసం గ్రీన్ కలర్ థ్రెడ్తో తీసుకొని ఈ ఫ్లవర్స్ మధ్యలో ఉండే స్పేస్ని నేను కొంచెం సీక్వెన్స్ యూస్ చేసి లాంగ్ ఫ్రెంచ్ నాట్, అంటే లవంగం కుట్టు అంటారు కదా, లాంగ్ ఫ్రెంచ్ నాట్ యూస్ చేసి ఫ్లవర్స్ మధ్యలో ఉన్న గ్యాప్ని ఫిలప్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం అక్కడక్కడక్కడ ఖాళీగా ఉన్న ప్లేస్ అంతా ఈ సింగిల్ థ్రెడ్తోనే అక్కడక్కడ చిన్న ముడి కుట్లు వేస్తున్నానండి, సో దట్ అక్కడక్కడ గ్రీన్ బాగా కనిపిస్తుందని. సో ఇలా ఒక పార్ట్ నేను మీకు కుట్టి చూపించాను, మొత్తం అంతా కుడితే ఇలా కనిపిస్తుంది. కిందన మనకి లతల డిజైన్ ఉంది కదా, ఆ లతల డిజైన్ ఎలా కుట్టాలన్న చూపిస్తాను. ముందు బార్డర్ వరకు చూపిస్తున్నాను. ఈ బార్డర్ ఏంటంటే హాఫ్ గ్రీన్ హాఫ్ బీడ్స్తో పాటు, అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంతో పోలిస్తే ఒకసారి మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆల్టర్నేట్ అన్నమాట, అంటే ఎల్లో బీడు బ్లూ బీడ్తో ఒక 3 ఉండే బంచ్, అలాగే గ్రీన్ కలర్ థ్రెడ్తో ఒక 3 ఆకుల్లా వచ్చే ఒక బంచ్, ఇలా ఆల్టర్నేట్గా అటు ఇటు కుట్టుకుంటే మనకి బార్డర్ అనేది తయారవుతుందండి. కుట్టేటప్పుడు కష్టంగా ఉన్నా లుక్ చాలా బాగుంటుంది బార్డర్ కుట్టిన తర్వాత. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ప్రొసీడ్ అయిపోండి. ఇదే డిజైన్ మీరు ఏ బ్లౌజ్ కన్నా కూడా యూస్ చేయొచ్చు, అంటే ఇలాంటి బార్డరే ఇలాంటి బీడ్సే, సారీ కలర్కి సంబంధించిన వేరే క్లాత్ తీసుకొని వేరే బీడ్స్తో ఇదే బార్డర్ కనుక మీరు కుడితే చాలా అందంగా ఉంటుంది. ఇది నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని కూడా మీరు బార్డర్ పెద్దగా రావాలి అనుకుంటే ఇలా 3 కాకుండా 5 కూడా వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఇలా కట్ బీడ్స్తో ఇలా రౌండ్ కలర్ ఎల్లో బ్లూతో కాకుండా ప్లెయిన్ కట్ బీడ్స్తో కూడా కుట్టుకోవచ్చు, అలాగే ప్లెయిన్ మధ్య మధ్యలో అక్కడక్కడ కుందన్స్ని కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. నేను నెక్ మోడల్లో కుట్టేటప్పుడు అయితే నేను కుందన్స్ని చేశాను, బట్ హ్యాండ్స్కి కుందన్స్ నేను పెట్టట్లేదు, నార్మల్గానే కుడుతున్నాను. సో ఒక సైడ్ థ్రెడ్ వర్క్ ఒక సైడ్ బీడ్ వర్క్ ఆల్టర్నేట్గా బార్డర్ కుట్టేయడం అన్నమాట. ఇలా మనం బార్డర్ అంతా కుట్టేసిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 20% ఒకటే ఉంచి మిగిలిన 80% నేను కుట్టేశానండి. చూపించడానికి మీకు అర్థమవుతుందని ఒకేసారి చూపించేస్తే ఈజీగా ఉంటుందని. ఇలా కుట్టిన తర్వాత మధ్యలో స్పేస్ ఎక్కడైతే లతలు మిగిలాయో ఆ లతల స్పేస్ ఏం చేస్తున్నానంటే మనకి ఎల్లో కలర్ థ్రెడ్ మిగిలింది కదా, ఆ థ్రెడ్ తోటి లతలు కూడా మనం వర్క్ చేసేస్తే బాగా గాడీగా ఓవర్గా కనిపిస్తుంది. అందుకని లతల్ని మటుకు ఓన్లీ బార్డర్తో జస్ట్ చైన్ స్టిచ్ వేసి అక్కడక్కడ చిన్న సీక్వెన్స్ పెట్టి లతలకి బార్డర్ ఒకటే కుడుతున్నానండి. అంటే మనకి నెమలి పువ్వు ఇలా కనబడుతున్నాయి కదా, ఆ మధ్యలో ఉన్న ప్లేస్లో అదొకటే కుట్టి చూపిస్తున్నాను. అంతకుమించి ఎక్కువ ఎలివేట్ చేయట్లేదు. మీకు ఆల్రెడీ హాఫ్ కుట్టింది మీకు కనబడుతుంది కదా, నార్మల్ మగ్గం నీడిల్తో అక్కడక్కడ సీక్వెన్స్ని యూస్ చేసుకొని కుట్టుకుంటూ మధ్య మధ్యలో చిన్న చిన్న సీక్వెన్స్ యూస్ చేసుకుని జస్ట్ ఆ ఏరియాని ఫిలప్ చేస్తున్నాను అంతే. చూడ్డానికి చాలా బాగుంటుంది, కొంచెం టైం టేకన్ అనమాట. అక్కడక్కడక్కడ అలా కుట్టుకుంటూ నార్మల్ అంతా చైన్ స్టిచ్చే వేసుకుని ఫిలప్ చేసుకుంటే ఈ డిజైన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనకి. ఇప్పటి వరకు చూసి మీకు నచ్చింది అనుకుంటే మీ ఒపీనియన్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా డెవలప్ చేయడానికి మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి. వీడియోస్ కొంచెం లేట్ అవ్వచ్చు, కొంచెం ఓపికతో ఉండండి. మీకు నా వర్క్ నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.